ఏదైనా సరే ఒక విచిత్రమైనటువంటి పరిణామాలు ఒక్కోసారి జరుగుతూ ఉంటుంటాయి భారతదేశంలో ఎవరు మతతత్వవాది ఎవరు లౌకికవాది అనేది ఎవరు నిర్ధారిస్తారు దీనికి ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయా లేదా పోలీసులు ఉన్నారా లేదా ప్రత్యేక సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా అంటే అధికారికంగా ఇలాంటి సర్టిఫికెట్లు ఇచ్చేటువంటిది ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులు అనమాట ఎవరు ఆర్థిక ఉగ్రవాది ఎవరు తీవ్రవాది ఎవరు మతోన్మాది అనేది వీళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లో ఎంఐఎం సెక్యులర్ పార్టీనే ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీనే అట్లాగే కమ్యూనిస్టులు సెక్యులర్ పార్టీనే అదే సందర్భంలో ఒక్క భారతీయ జనతా పార్టీ తప్పించి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ కూడా సెక్యులర్ పార్టీలు సెక్యులరిజం అంటే అర్థం ఏంటంటే మైనార్టీలని వదిలేయాలా మైనార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పక్కన పెట్టేయాలా మెజార్టీకి సంబంధించినటువంటి దాంట్లో బుజ్జగింపు వ్యవహారాలు ఏం చేసినా కూడా అది క్రైమ్ మైనార్టీ బుజ్జగింపు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు ఇది సెక్యులరిజం ఇంకొకటి పరిపాలనలో మతప్రమేయం లేని రాజ్యం అనేటువంటిది సెక్యులరిజానికి ఉన్నటువంటి అసలు అర్థం పక్కన పెట్టేసి వీళ్ళు ఎవరు సెక్యులర్ అంటే అంటే కాంగ్రెస్ ఒకసారి మతోన్మాది మతతత్వ పార్టీ ఒకసారి సెక్యులర్ పార్టీ అలాగే ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం ఒకసారి సెక్యులర్ పార్టీ ఒకసారి మత్తత్త పార్టీ ఇట్లా సర్టిఫికెట్లు వీళ్ళు తయారు చేసి ఇచ్చేస్తుంటారు కాకపోతే వీళ్ళ సర్టిఫికెట్లు పతాక స్థాయికి వచ్చినప్పుడు మాత్రం తప్పించుకుంటుంటారు దానికి సాక్ష్యం కేరళలో ఈడీకి సంబంధించింది అవినీతి పౌరులని ప్రపంచం మొత్తానికి సర్టిఫికెట్లు ఇచ్చే వీళ్ళు సొంత ముఖ్యమంత్రి కార్యాలయంలో స్వయంగా ముఖ్యమంత్రి పిఏనే బంగారం కిలోలు 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 డిప్లొమాటిక్ బ్యాగ్ రూపంలో తీసుకొస్తే అది ముఖ్యమంత్రికి సంబంధం లే సరే పోను తెలీదేమో అనుకుందాం అంటే తిరా చూస్తే అసలు విషయానికి వచ్చి విచారణ చేయమని ఆయనే పిలిపించి ఆనాడు పాపం నిజంగా ఆయనకి తెలియక జరిగి ఉండొచ్చు అనుకుంటే తిరా చూస్తే కరెక్ట్గా అసలు దొంగలు టైంకి సిబిఐని నిషేధించాడు కానీ ఆయన అవినీతి పరుడు కాదు అక్కడ ఏ అవినీతి జరగలేదు కానీ బంగారం మాత్రం వచ్చి అదే ఏదో ఉంది కదా అందరూ శాఖాహారులే కానీ బుట్టలో చేపలేమైనాయి అనేటువంటిది ఇప్పుడు అక్కడ అందరూ నీతివంతులే కానీ బంగారం మాత్రం దుబాయ్ నుంచి వచ్చింది వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి ఇక్కడికి అది కిలోల లెక్కన డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికే వచ్చింది ముఖ్యమంత్రి పేరుతోనే వచ్చింది కానీ ఈ బంగారంతో ఆయనకేం సంబంధం లేదు వాళ్ళ దాని మీద దర్యాప్తు చేయాలి కానీ దర్యాప్తు జరగకూడదు విచారణ చేయాలి కానీ విచారణ చేయకూడదు ఇది సిబిఐ నాపితే ఈడీ మాత్రం ఆ బంగారానికి సంబంధించినటువంటి లెక్కల వెనకాల ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా సంబంధం ఉందన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది బట్ ఫర్దర్ ప్రొసీడింగ్లో సిబిఐని ఆపేసినటువంటి నేపథ్యంలో ఈడీది వచ్చేటప్పటికి పెనాల్టీ కేసెస్ అవుతాయి కాబట్టి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది క్రిమినల్ కాన్స్పిరసీ కేసెస్ కూడా ఈడీ పెట్టచ్చు అటుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి